శుభోదయం పిల్లలు ఈరోజు మనం నాలుగవ తరగతి ప్రథమ భాష తెలుగు ఫోర్త్ క్లాస్ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు థర్డ్ లెసన్ మూడవ పాఠము వినాయక చవితి మూడవ పాఠము వినాయక చవితిలోని రోమన్ నంబర్ టూ దాలారంగా చదవడం అర్థం చేసుకొని చెప్పడం రాయడం దాలారంగా చదవడం అర్థం చేసుకొని చెప్పడం రాయడం బిట్ చేద్దాం చూడండి ఆ బిట్ పాఠం చదవండి కింద విషయాలు ఏ ఏ పేరాల్లో ఉన్నాయో గుర్తించండి ఆ పేరా సంఖ్యను పట్టికలో రాయండి పాఠం బాగా చదవండి క్రింది విషయాలు ఏ ఏ పేరాలో ఉన్నాయో గుర్తించండి ఆ పేరా సంఖ్యను పట్టికలో రాయండి విషయం తర్వాత వచ్చేది పేరా సంఖ్య చూడండి పిల్లలు విషయంలో ఏముందో చూద్దాం వినాయకుని పూజా కార్యక్రమం వినాయకునికి మనం ఎందుకు పూజ చేస్తాము అసలు వినాయకుడికి పూజ ఎందుకు చేయాలి అనేది మనకు ఏ పేరాలో ఉంది ఆ పేరా సంఖ్యను మనం అక్కడ పక్కన సైడ్కి పేరా సంఖ్య ఉంది కదా ఆ దాంట్లో రాయాలి చూడండి పిల్లలు ఇప్పుడు ఆ బిట్ కింది పేరా చదవండి గీత గీసిన పదాలు తారుమారై ఉన్నాయి వాటిని ఉండాల్సిన చోట ఉంచి చదవండి రాయండి క్రింద మూడు నాలుగు లైన్లలో మూడు పదాలు అండర్లైన్ ఉన్నాయి కదా చూడండి వినాయకుడు చంద్రుడు పురాణాలు కనిపించిందా వీటిని మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఇవి తారుమారై ఉన్నాయి ఇంకా పేరా పెద్దది ఉంది నేను బోర్డు మీద రాయలేను కదా కాబట్టి ఒక లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మిగతాది మీరు రాయండి చూడండి చదువుతాను ఒక చవితినాడు వినాయకుడు దేవతల పూజలు అందుకొని చంద్రుడు వస్తున్నాడు దారిలో వినాయకుని బాణ వంటి పొట్ట చూసి పురాణాలు నవ్వాడట మళ్ళీ చదువుతాను చూడండి ఒక చవితి నాడు వినాయకుడు దేవతల పూజలు అందుకొని చంద్రుడు వస్తున్నాడు దారిలో వినాయకుని బాణ వంటి పొట్ట చూసి పురాణాలు నవ్వాడట అవునా ఇదేమైనా అర్థవంతంగా ఉందా వాక్యాలు లేవు ఎందుకంటే ఇక్కడ పదాలు ఉండాల్సిన చోట లేవు తారుమారే ఉన్నాయి అక్కడ ఇక్కడ ఉన్నాయి ఇక్కడే ఉన్నాయి వాటిని మనం ఇప్పుడు సరిచేసి రాయాలి చూడండి ఒక చవితి నాడు వినాయకుడు వినాయకుడు కరెక్టే దేవతల పూజలు అందుకొని చంద్రుడు వస్తున్నాడు చంద్రుడు దగ్గర తిరిగి వస్తున్నాడు పూజలు అందుకొని తిరిగి వస్తున్నాడు అర్థమైందా ఇప్పుడు ఒక చవితినాడు నాడు వినాయకుడు దేవతల పూజలు అందుకొని తిరిగి వస్తున్నాడు దారిలో వినాయకుని బాణ వంటి బాణ అంటే డ్రమ్ము డ్రమ్ము లాంటి పెద్ద పొట్టను చూసి పురాణాలు నవ్వాడట పురాణాలు కాదు కింద ఇంకా మీకు అండర్లైన్ చేసిన దాంట్లో చంద్రుడు ఉంది చూడండి చంద్రుడు నవ్వాడట వస్తుంది అక్కడ దారిలో వినాయకుని బాణ వంటి పొట్టను చూసి చంద్రుడు నవ్వాడట ఇప్పుడు గమనించండి నేను రాసిన చూడండి ఒక చవితినాడు వినాయకుడు దేవతల పు దేవతల పూజలు అందుకొని తిరిగి వస్తున్నాడు దారిలో వినాయకుని బాణ వంట పొట్ట బాణ వంటి పొట్టను చూసి చంద్రుడు నవ్వాడట ఇప్పుడు మనకి వాక్యాలు కరెక్ట్గా ఉన్నాయి అర్థమవుతున్నాయి ఇలాగే మీరు మిగతా మొత్తం పారాని ఏదైతే వర్డ్ తప్పుందో ఆ గీత గీసిన పదాన్ని మళ్ళీ సర్కిల్ చేసి అక్కడ ఏ పదం వస్తుందో అది రీడర్లో రాయండి మళ్ళీ వాట్సాప్ పెట్టండి ఓకే పిల్లలు ఉంటాను థ్యాంక్